ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల విధులకు సంబంధించి ఏపీ హైకోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే ప్రకటించింది. ఇప్పటికే వాలంటీర్ల విధులకు సంబంధించి సెర్ఫ్ సీఈఓ గారు అందజేసినటువంటి అఫిడవిట్ను మార్చి మరొక కొత్త అఫిడవిట్తో ఏపీ వాలంటీర్ల విధులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఏపీ హైకోర్టు అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 వారాల పాటు విచారణ వాయిదాకు వేసింది. ఇక వివరాలు చూద్దాం. వాలంటీర్ల విధుల విషయంలో తాము కోరిన వివరాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సీఈఓ ఇంతియాజ్ కోర్టు ముందు ఉంచలేదని హైకోర్టు ఆక్షేపించింది. పూర్తి వివరాలతో మెరుగైన అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. సామాజిక సేవ కోసం నియమించుకున్నటువంటి వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు ఏ విధంగా సేకరిస్తారు, అందుకు ఏ చట్ట నిబంధనలు అనుమతిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ప్రభుత్వ అధికారులతో చేయించాల్సిన పనులను వీరి ద్వారా చేయిస్తున్నారని ఆక్షేపించింది. లబ్ధిదారుల ఎంపికతో వారికేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లకు జవాబుదారీతనం ఏమి ఉంటుందని పునరుద్ఘాటించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద గతంలో లబ్ధిదారులుగా ప్రయోజనం పొందామని, రాజకీయ కారణాలతో తమను అర్హతల నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరుపాడు మండలం గారపాడుకు చెందిన వసంతలక్ష్మి మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి వారి విధులపై స్పష్టత ఇస్తూ అఫిడవిట్ వేయాలని సెర్ఫ్ సీఈఓను ఆదేశించారు. శుక్రవారం జరిగినటువంటి విచారణలో పిటిషనర్ల వాదనలు వినిపిస్తూ న్యాయస్థానం కోరినటువంటి వివరాలు సెర్ఫ్ సీఈఓ తాజాగా వేసిన అఫిడవిట్లో లేవన్నారు. సెర్ఫ్ సీఈఓ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాలంటీర్లు సమాచారాన్ని సేకరించి సచివాలయ సిబ్బందికి మాత్రం ఇస్తారని, లబ్ధిదారుల ఎంపికలో వారి పాత్ర ఉండదని చెప్పారు. సీఈఓ వేసిన అఫిడవిట్పై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.